చాలా బాగుంది కదా, చాలా బాగుంది. కూర్చోండి. నువ్వు చూడు, నువ్వు చూడు. వసంత్, ఐ లైక్ దిస్ సారీ. హౌ ఇస్ ఇట్? నైస్, నైస్, వెరీ నైస్. డిఫరెంట్ బోర్డర్ కదా. నైస్, పక్కన పెట్టుకో. విషయం నైస్ గా చెప్పు. పెళ్లి కూతురు నేను రిలాక్స్డ్ గా ఉన్నాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నో నథింగ్. నర్మదా, ఆఫీస్ పని మీద 1 వీక్ బెంగళూరు వెళ్తున్నాను. నేను కూడా నీతో వస్తాను. ఇది ఆఫీషియల్ వర్క్. నో, నేను వస్తాను అంటున్నాను అంతే. బెంగళూరు వెళ్ళాక ఫోన్ చేస్తే అప్పుడేం చేసేదాన్ని? 1 వీక్ లో వచ్చేస్తావు కదా? ఆ, ష్యూర్ గా వచ్చేస్తాను. సరే, ఉండు, కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఆ, ఫోన్ రా. ఎవరు చేసిందా? ఒకవేళ పనివాడి గారు ఫోన్ చేసాడా? చెయ్యొద్దులు. ఎందుకు? పారిపోవడానికి. రే, ఉప్పు మూట ఎక్కుతావేంటి? నిన్ను మొయ్యలేనరా బాబు. గుడ్ మార్నింగ్ అల్లుడు. మార్నింగ్ మామయ్య. హలో. అయ్యయ్యో, ఏంట్రే అంకులే ఫోన్ ఎత్తారా? అవును, ఇద్దరు మనుషులు. ఇద్దరు మనుషులు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయ్యో, అయిపోయారా? ఓకే ఓకే, నేను చూసుకుంటా. రెడీ, షూట్. 1, 2, 3. ఏంటా వెటకారం అల్లుడు? ఊరు నుంచి మీ తాతగారు ఫోన్ చేశారు. అది వేరే ఏం లేదు, నీకేదో ఉంగరం చేయించాలంట, దాని గురించి ఫోన్ చేశారు. తాతంట్రా, గొంతులో ఎలక్కాయ పడినట్టు కంగారు పడిపోయాను అనుకో. ఇప్పుడేమిద్రా, ఈడు ఎలా వచ్చేట్రా? అయ్యో, రుద్ర, ప్లీజ్ రా. ఏంట్రా ఇది? ఏంటి ఏంటి అవతారం? నీకు వీడియో వైర్ కట్ చేసినట్టు దేవుడు వాడికి ఆడియో వైర్ కట్ చేసాడు రా. నువ్వు చాలా. ఏంటో అడగమ్మ. ఏమైంది బాలు? రే, వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళరా. ఒక మాట చూడండి. అంకుల్ పాప నోర్లే జీవి, కష్టపెట్టకూడదు కదా. నేను చూసుకుంటా. వెళ్ళి వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటో, బాడీ లాంగ్వేజ్ తో చావబడుతున్నావు. ఏం చేసినా? ఎరా, ఇక్కడ ఇన్ని బెబ్బేలు చెప్పే బదులు అక్కడ ఒక్క బెబ్బే చెప్పుంటే నిన్ను ఊరంతా తరుగుతూ మేం కష్టపడక్కర్లేదు కదరా. నోట్లోంచి ఏదో ఉండిపోదు. ఏంటది? ఏంట్రా ఇది? పాత రేడియో లాగా నెత్తి మీద కొట్టే పాటే మొదలెట్టావు? చిన్నప్పుడు నేను ఆడాడుకుంటూ గోళీ మింగేశాను, గొంతు కట్టం పడి మాట్లాడు. లోనకెళ్ళి మాట్లాడితే మాట్లాడాక వచ్చిన పెళ్లి అయిపోతుంది. మళ్ళీ లోన పెడతా, పెళ్లి అయిన తర్వాత నెత్తి మీద కొట్టి బయటికి తీస్తా. అమ్మాయి గారు ఇంట్లో పనికి పెట్టుకుని నాకు అన్నం పెట్టారు. మీరు నాకు మాట మళ్ళీ తెప్పించిన దైవం. మిమ్మల్ని పట్టేమనయ్యా, నన్ను నమ్మండి అయ్యా. మీరు సో